వాజన్ షాక్. ఆ కులువు మనాళ్ళు దిగ్గానే ఆ హోటల్ రిసెప్షన్లోకి వెళ్ళి, ఏమైనా నువ్వు మొత్తం వచ్చి బయలుదేరి రండి అని చెప్పావు, ఇక్కడ స్నో లేదు ఏం లేదంటే వాడు చిరాగ్గా నీకు స్నో కావాలని మా స్నో ఎక్కడ ఉంటుందని అడిగితే రోహ్తాంగ్ అని ఆర్మీ బార్డర్లో ఉంది, కొంచెం కనిపిస్తుంది, మీరు వెళ్ళండి అన్నాడు. అక్కడి నుంచి వెళ్తే జీబుల్లో వెళ్తుంటే అసలు ఒకటే చెప్పాడు చోట, నేను ఇక్కడ ఎక్కువ తీయలేను, నాకు చాలా చిరాగ్గా ఉంది, మనం వచ్చింది పాట తీయటానికి, ప్లీజ్ ఇక్కడ ఇక్కడ డిస్కషన్స్ వద్దు అని చెప్పంటే అతను చిరాగ్గా బాగో 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 అని ఎవరో అరుస్తున్నారు డౌన్ నుంచి. అరుస్తుంటే ఏంటి అని అంటే, ఇక్కడ యూనిట్లో హిందీ తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఏంటంటే పరిగెత్తమంటున్నారండి. ఎందుకు పరిగెత్తాలి ఏంటి అంటే, అంతకుముందు నాకు చెప్పిన ఆర్మీ వాళ్ళది ఏదో గొడవలు ఏమో కాల్చిపారేస్తారు, కాదు ఎందుకు ఏంటి ఇది నీ దురదృష్టం, ఇంత మంచి సినిమా సినిమాలో ఓపెనింగ్ సాంగ్ బాగలేకపోతే ఆడియన్స్ రిజెక్ట్ చేస్తే ఏమవుతావు, ఎందుకు నీకు భగవంతుడు ఇంత పనిష్మెంట్ ఇచ్చాడని చెప్పేసి బాధపడుతు అది డోలీ డోలీ అనే ఒక పాటగా పెట్టామన్నమాట. దాదాపు 200 మంది జూనియర్ ఆర్టిస్టులు, 50 మంది డాన్సర్లు, వెంకటేష్ బాబు అందరూ, స్నేహ ఆర్తి అగర్వాల్ మొత్తం దాదాపు 300 మంది అమ్మా. పాట స్టార్ట్ అయింది, ఎంతో ఆనందం అనమాట. పాట సూపర్ హిట్ సాంగ్, కంపోజిషను సుచిత్ర చంద్రబోస్. చేస్తున్నాం ఫస్ట్ షాట్ తీస్తున్నప్పుడు వెంకటేష్ గారి మొబైల్కి కాల్ వచ్చింది. మంచి పాత్ర, ఎందుకంటే కోటి గారు మంచి స్వింగ్లో ఉండే రోజుల్లో ఆ పాట, కమ్మని కలలకు ఆహ్వానం, చక్కని చెలిమికి శ్రీకారం, హ్యాపీ న్యూ ఇయర్ అనే చాలా కష్టపడ్డాడు దానికి. ఎందుకంటే నేను అప్రోచ్ అయినప్పుడు నిజంగా మాట కూడా చాలా మైన్యూట్గా మాట్లాడేవాళ్ళు, ఒక పవర్ ఉండేది కాదు ఇదివరకు కృష్ణ గారి డైలాగ్స్లో, ఆ పవర్ ఉండేది. ఆ పవర్ కూడా లేనప్పుడు నేను ఎంటర్ అయిన తర్వాత అంత డిగ్నిఫైడ్గా అంత డీసెన్సీ ఉండేది బ్యానర్స్లో. అంటే ఆఫీస్ అంటే ఆఫీస్ టైమింగ్స్, ఇప్పట్లాగా 11 గంటల దాకా ఆ మందు కొట్టాలు ఇవన్నీ ముహూర్తం షాట్ జరుగుతుంటే శోభన్ బాబుకి లైటింగ్ చేస్తూ ఇంకో కెమెరామెన్ను అటు ఇటు తిరుగుతున్నాడు. ఆ రోజుల్లో కెమెరామెన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు ద హీరోస్. సో ఈయనెవరు అని ఒక టెన్షన్లో పడ్డాడు శోభన్ బాబు గారు. అంటే మీరే కదా సార్ చెప్పారని ప్రొడ్యూసర్ గారు అన్న. ఏం చెప్పాను అన్నాడు. మీరే కదా సార్ లోక్నాథ్ అని చెప్పారు అన్నాడు. నేను లోక్నాథ్ కదయ్యా, లోక్ సింగ్ చెప్పాను నేను.